గం ఓం మ శ్రీమాత్రే నమ నమ శివాయ నమో నారాయణాయ లలిత సహస్రనామ స్తోత్రం మిగిలిన సహస్రనామ స్తోత్రం లాంటిది కాదు దీనికి ఒక ప్రత్యేకత ఉంది మిగిలిన సహస్రనామాలతో చాలా సహస్రనామాలు ఉన్నాయి అయినా లలిత సహస్రనామానికే ఒక ప్రత్యేకత ఉంది వసిన్నాది దేవతలు చేసిన స్తోత్రాన్ని వ్యాస భగవానుడు బ్రహ్మాండపురంలోని మనకి అందించాడు అది సాక్షాత్తు అమ్మవారి అనుగ్రహించి శక్తిని ఇచ్చి వ్యాసినాది దేవతల చెంత చేత పలికిచ్చింది అందుకని అమ్మవారి దీనికి ఫలశ్రుతి చెప్పింది ప్రతిరోజు ఈ స్తోత్రాన్ని చదివితే ఏం జరుగుతుందన్న విషయాన్ని అమ్మవారి స్వయంగా ఒక పెద్ద దేవత సభలో చెప్పింది అందుకే లలితా సహస్రనామ స్తోత్రం తుల్యమైన మహో సహస్రనామ స్తోత్రం చెప్పడం కష్టమని పెద్దలు అంటారు అందులో మీరు వెతికి చూద్దామన్న ఒక అక్షరం కూడా అనవసరమైనది కనపడదు వసిన్నాది దేవతలు అమ్మవారి అనుగ్రహంతో ఈ స్తోత్రాన్ని చెప్పడమే దీనికి ప్రధానమైన కారణం అసలు లలిత ఆవిర్భవానికి సంబంధించినంత వరకు మనం గమనించవలసిన నేపథ్యం ఒకటి ఉంటుంది భగవంతుని అపారమైన కరుణామూర్తి భగవంతుని కార్యం చాలా విచిత్రంగా ఉంటుంది ప్రపంచంలో ప్రమాదకరమైన వస్తువు కూడా శుద్ధి చేసి ప్రపంచానికి అందించడమే ఈశ్వరుని కారణిస్తే పాము విషయం మనిషిలోకి ప్రవేశిస్తే మనిషి మరణిస్తాడు కానీ వైద్యుడు అదే పాము విషాన్ని తీసి శుద్ధి చేసి మనుషులకు వచ్చిన అనారోగ్యములను తొలగింపడం కోసం ఔషధంగా అందిస్తాడు అది మనిషి కోటికి ఒక ఔషధముగా పని పనికొస్తుంది వైద్యుడు చేతిలో పడిన పాముగా పొందిందో అలాగే ఈ ప్రపంచంలో కొంతమంది అహంకారంతో గర్వంతో లోకాలన్నిటినీ కూడా ప్రమాదకరమయ్యే స్థితికి తీసుకొస్తున్నారు ఆరుణ్యానికి భగవంతుని స్వరూపం అది మీరు అమ్మవారిని అయ్యవారిని ఏ రూపంలో పిలిచినప్పటికీ ఈశ్వర కార్యము మీకు వ్యక్తమవుతూ ఉంటుంది విశేషించి అమ్మ అనే మాట ఎక్కడ ఉందో అక్కడ ఈ కార్యం మరింత ఉంటుంది